హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైనా స్టడీస్ ఈరోజు తెలంగాణలోని అన్ని వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మా ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను చివరి వరకు చూడండి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఆర్టీసీ ఉద్యోగులకు ఒకటినే జీతాలు సంస్థ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా కొత్త ఎండివిసి సజ్జనార్ భరోసా వీలైనంత త్వరలో స్వయం సమృద్ధి సాధించేలా కృషి ఆదాయం పెంపునకు శాస్త్రీయ అధ్యయనం మేరకు చర్యలు బస్భవన్లో బాధ్యతల స్వీకరణ అక్టోబర్లో హుజారాబాద్ నోటిఫికేషన్ నవంబర్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర నివేదిక హుజారాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషను అక్టోబర్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఉప ఎన్నిక నవంబర్లో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ మేరకు ఉప ఎన్నికపై సందిగ్ధత వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది దేశవ్యాప్తంగా ఉన్న ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పలు రాష్ట్రాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపిన విషయం తెలిసిందే ఇందులో సిఎస్ సోమేష్ కుమార్తో పాటు పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్నికల సంసద్ధతకు సంబంధించిన అంశాలపై సీఈసి రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వక నివేదిక కోరింది ఈ నేపథ్యంలోని హుజారబాద్ నియోజకవర్గంలోని పరిస్థితులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలతో ప్రభుత్వం శుక్రవారం నివేదిక పంపింది ఆ నియోజకవర్గంలోని పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారికి సెప్టెంబర్ చివరికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని నోటిఫికేషన్ అక్టోబర్లో ఇచ్చి నవంబర్లో ఉప ఎన్నిక జరపాలని అందులో కోరినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి సో ఎన్నికల నోటిఫికేషన్ అనేది రాబోతుంది సో మేబీ తెలంగాణలోని నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది దీన్ని బేజ్ చేసుకునే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారంటీగా చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖలోని జూనియర్లకు అడ్మిట్ పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలోని పరిపాలనా స్థాయి పోస్టుల్లో సీనియారిటీ అర్హత ఉన్న దళిత మరియు గిరిజన వైద్యులను నియమించడం లేదని తెలంగాణ ఎస్సీ ఎస్టీ డాక్టర్ అసోసియేషన్ నేత డాక్టర్ బొంగు రమేష్ ఆరోపించారు ప్రభుత్వ ఉత్తర్వులను కాదని ఏడేళ్లుగా డిఎంఈ పదవితో పాటు కాకతీయ మెడికల్ కాలేజీ వీసీ నిమ్స్ టిమ్స్ మరియు తదితర జిల్లాల్లోని ఆసుపత్రుల సూపరింటెండెంట్ పోస్టుల్లో జూనియర్లను నియమిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆరోపించారు సో ఈ విషయమై శుక్రవారం సచివాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇన్ఛార్జీల పేరుతో అర్హులు కాకపోయినావా ఉన్నత వర్గాలకే వైద్య మరియు ఆరోగ్య శాఖలోని అడ్మిట్ పోస్టులను కేటాయిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కొలువుల సందడి పోస్టుల భర్తీకి కేంద్ర మంత్రి ఆదేశం దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నియామకాల సందడి నెలకొనబోతుంది ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలని వర్సిటీల ఉపకులపతులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు అందుకు నిర్ణీత గడువును నిర్దేశించారు ఈ నెల పదవ తేదీ కల్లా ఉద్యోగాల ప్రకటనలు వెలువరించి అక్టోబర్ చివరి కల నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి శుక్రవారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ప్రసంగించారు పూర్వ విద్యార్థుల ధార్మిక నిధి కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని అన్నారు సో ఇదండి ఇక్కడ ఇచ్చినటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల సందర్భ గురించి అసలు ఎన్నెను పోస్టులు నేను దాన్ని బట్టి చూస్తే కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని పోస్టుల ఖాళీల వివరాలు ఎస్సీ కేటగిరీలోని ఒక వెయ్యి పన్నెండు ఎస్టీ కేటగిరీలోని ఐదు వందల తొంభై రెండు ఓబీసీ కేటగిరీకి వచ్చి పదిహేడు వందల అరవై ఏడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చేసి ఎనిమిది వందల ఐదు దివ్యాంగుల కేటగిరీకి వచ్చేసి మూడు వందల యాభై ఐదు మొత్తం ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఖాళీల సంగతి ఏంది ఎస్యులో పోస్టుల భర్తీకి మోక్షం ఎప్పుడు కొత్త వీసీ వచ్చిన కానరాని నియామకాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది దిక్కు ఇలా అయితే ట్వల్జీ నేకు గుర్తింపు కష్టమే జిల్లా విద్యారంగానికి మణిహారమైన శాతవాహన విశ్వవిద్యాలయం బోధన బోధనేతర సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతుంది వర్సిటీ ప్రారంభం నుంచి నేటి వరకు కనీస స్థాయిలో భర్తీ చేయకపోవడంతో ఖాళీలు విక్రయిస్తున్నాయి దీంతో ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలతో వర్సిటీలో అడుగెడుతున్నటువంటి విద్యార్థులు విద్యార్హత గణనకు సమంగా మారింది కొన్నేళ్లు ఇన్ఛార్జీల పాలనతో నెట్టుకురాగా కొద్ది మాసాల క్రితం కొత్తగా ఉపకల్పతులని నియమించడంతో ఖాళీల భర్తీపై ఆశలు రేకెత్తాయి అయినా ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో అవి కూడా అడుగంటుతున్నాయి సో దీంతో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులతో విశ్వవిద్యాలయం నిర్వీర్యంగా మారుతుందని విమర్శలు వస్తున్నాయి సో ఏదైనా సరే తొందరగా ఇవి కూడా క్లి క్లియర్ చేస్తే నిరుద్యోగుల పట్ల కూడా కొంత గౌరవప్రదమైనగా ఉంటుందని అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటున్నారు హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఏవి రాహుల్ గాంధీ మండిపాటు మోడీ సర్కార్ ఘోరంగా వ్యవహరిస్తుంది కొత్త ఉద్యోగాల సృష్టి ఎక్కడ ఉన్న ఉద్యోగాలే పోతాయంటున్న రాహుల్ ఇక సర్కార్ బడుల్లో పెరుగుతున్నటువంటి పిల్లలు నలభై రెండు పాయింట్ ఏడు శాతం మంది హాజరు ఇంకా తెరుచుకొని పన్నెండు వందల నలభై ఐదు పాఠశాలలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే పిల్లల సంఖ్య పెరిగినప్పుడు కంపల్సరీగా టీచర్ సంఖ్య తగ్గుతుంది కాబట్టి కంపల్సరిగా డిఎస్సి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా బుధవారం నుంచి అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన విషయం తెలిసిందే తొలి రోజు ప్రభుత్వ బడుల్లోని ఇరవై లక్షల ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది విద్యార్థులకు గాను ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై నాలుగు మంది హాజరయ్యారు సో దీన్ని బట్టి చూస్తుంటే రోజు రోజుకి కూడా పిల్లల సంఖ్య మాత్రం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు పుంజుకుంటున్న బడులు క్రమంగా పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం ముప్పై శాతం వరకు హాజరు నమోదు ఇంకా కొన్ని చోట్ల చేర్చుకొని ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ స్కూళ్లకు ఆశించిన దానికంటే ఎక్కువ చిన్నారుల హాజరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బడిబాట పట్టిస్తున్నటువంటి తల్లిదండ్రులు సో ఏదైనా సరే సంతోషకరమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు ఇది పిల్లలు ఇక్కడ పుంజుకుంటున్నారు అని అంటున్నారు కాబట్టి సో స్కూళ్ళలో స్ట్రెంగ్ పెరిగితే కంపల్సరీగా టీచర్స్ మాత్రం కంపల్సరీ కావాలి సో టీచర్స్ వేకెన్సీ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది బడుల పట్ల సర్కారు వైఖరి మారాలి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ డిమాండ్ చేశారు సర్కార్ బడులు ఉపాధ్యాయుల పరిస్థితి ఆగోమోచరంగా మారిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు పాఠశాలలోని పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం వల్ల పరిశుభ్రత అనేది పరిశార్థకంగా మారిందని పేర్కొన్నారు అలానే పాఠశాల యొక్క పరిశుభ్రత బాధ్యత ఎవరితో తేల్చాలని కూడా డిమాండ్ చేశారు ఇక్కడ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు స్వచ్ఛ కార్మికులను నియమించాలని కోరారు ఉపాధ్యాయులను బోధనకే పరిమితం కూడా చేయాలని ఇక్కడ సూచించినట్లు తెలుస్తుంది రేషనలైజేషన్ వాయిదా వేయాలి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ రేషనలైజేషన్ వాయిదా వేసి నిబంధనలు మార్చాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం నల్గొండ జిల్లాలోని దేవరకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలోని ఒకటో తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ మండల పరిషత్తు జిల్లా పరిషత్ పాఠశాలలో హేతుబద్ధీకరణ ప్రక్రియను వాయిదా వేయాలని ఇక్కడ పేర్కొన్నారు అదేవిధంగా ఈ రేషలైజేషన్లోని జీవోలోని నిబంధనలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేవన్నారు ప్రాథమిక పాఠశాలలోని ప్రీ ప్రైమరీ తరగతులు తరగతికో గది తరగతికో టీచర్ ఉండే విధంగా నిబంధనలు పాంచాలని ఇక్కడ అంటున్నారు ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు మొత్తం సంఖ్య ఆధారంగా కాకుండా తరగతులు మరియు తరగతుల్లోని శిక్షణల ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయించాలని చెప్పారు అన్ని సబ్జెక్టుల్లో ఏ మీడియానికి ఆ మీడియం తరగతులు నిర్వహించాలని అంటున్నారు అదేవిధంగా ఆ ప్రకారమే ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయించాలని చెప్తున్నారు కేజీబీవి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి కొత్త వేతన స్కేల్లోని మినిమం బేసిక్ పేను వర్తింపజేయాలని చెప్పేసి కోరారు సమగ్ర శిక్షలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే ఇవ్వాలని కోరుకుంటున్నారు కొత్తగా విడుదల చేసినటువంటి లోకల్ క్యాడర్ ప్రకారమే సర్వీస్ రూల్స్ రూపొందించి ఉపాధ్యాయులకు బదిలీలు మరియు ప్రమోషన్లు అమలు చేయాలని కోరారు ఖాళీల్లోని తాత్కాలిక ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని కోరుతున్నారు బడికో సర్వీస్ పర్సన్స్ని నియమించాలని అంటున్నారు మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు బదిలీలు మరియు పదోన్నతులు కల్పించాలని అంటున్నారు అదేవిధంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారికి మినిమం బేసిక్ పే కూడా ఇవ్వాలని కోరుతున్నారు పాఠశాలకు దూరమైన పలిమెల ఉపాధ్యాయులు లేకుండానే చదువులు మండలంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు మహదేవ్పూర్ రూరల్ పలిమెల ఉపాధ్యాయులు లేక పలిమైన మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి బడిలో సార్లు లేకపోవడంతో విద్యార్థులు చదువులు సాగడం లేదు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమైన మండలంలోని పదమూడు పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ ముప్పై తొమ్మిది మంది ఉపాధ్యాయ పోస్టులకు ఏడుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు వారు కూడా మూడు పాఠశాలలోనే పాఠాలు బోధిస్తున్నారు మిగతా పది స్కూళ్ళల్లో అసలు టీచర్లు లేరు కొన్ని స్కూళ్లకు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పైన వస్తున్నారు దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత రాష్ట్రంలోని పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి అయితే పలిమేల మండలంలోనే ఉన్నటువంటి పదమూడు పాఠశాలలోని సెప్ సెప్టెంబర్ ఒకటి రెండున ఐదు స్కూళ్ళల్లో మాత్రమే ఉపాధ్యాయులు హాజరయ్యారు మిగతా పాఠశాలలు అసలు టీచర్ లేకుండానే ప్రారంభమయ్యాయి శుక్రవారం పదకొండు స్కూళ్ళలో ఉపాధ్యాయులు హాజరయ్యారు వెంచంపల్లి బోర్గంగూడెం పాఠశాలలకు టీచర్ రాలేదు ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే మండలంలోని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్పై పలువురు టీచర్లను పంపించామని తెలుపుతున్నారు అయితే డిప్యుటేషన్పై వచ్చినటువంటి ఉపాధ్యాయులు మూడో రోజు సైతం పాఠశాలకు హాజరు కాకపోవడంతో విద్యార్థులు మరి ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ సో ఇదండి టీచర్లు అయితే పోస్టులు ఖాళీగా ఉన్నా కానీ ఇక్కడ గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకోవట్లేదని చెప్పుకోవచ్చు ఇక రేషలైజేషన్ తర్వాత మూడు వేల టీచర్ పోస్టులు మిగులు చివరి దశకు టీచర్ల హేతబద్ధీకరణ రాష్ట్రంలోనే నిర్వహిస్తున్న రేషనలైజేషన్ ప్రక్రియ తర్వాత సుమారు మూడు వేల టీచర్ పోస్టులు మిగిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఓన్లీ అంచనా మాత్రమే క్లియర్ అయితే కాదు సుమారు పదహారు వందల పాఠశాలలోనే విద్యార్థులు నమోదు లేదని సమాచారం ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ పోస్టులను ఇతర స్కూళ్ళ పరిధిలోకి మార్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు రాష్ట్రంలోని కొన్ని బడుల్లో ఎక్కువ మంది విద్యార్థులు తక్కువ మంది టీచర్లు ఉండగా మరికొన్ని పాఠశాలలోనే విద్యార్థులు తక్కువగా టీచర్లు ఎక్కువగా ఉన్నారు సో దాంతోని హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది అంటే ఇక త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఒకటి నుంచే తరగతులకు సంబంధించిన ప్రాథమిక స్కూళ్ళలోని విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్య పన్నెండు వందల ముప్పై ఒకటి వరకు ఉంటుందని అంచనా ఈ బడుల్లోని సుమారు పదిహేను వందల టీచర్లు పనిచేస్తున్నారు అలాగే ప్రాథమికోన్నత స్థాయిలో పది స్కూళ్ళలో హై స్కూళ్ళ స్థాయిలో మరో పది పాఠశాలలోని ప్రాథమిక స్థాయిలో సుమారు మూడు వందల నలభై పాఠశాలలో విద్యార్థులు లేరని గుర్తించారు ఇలా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల వరకు జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాంతాల్లో సుమారు మూడు వేలకు పైగా టీచర్ పోస్టులు ఉన్నాయని సమాచారం ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియ అనంతరం పదోన్నతులు బదిలీలు చేపట్టాలని ఇక్కడ కోరుతున్నారు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్లందరినీ కూడా ఏదో ఒక బడిలో సర్దుబాటు చేయనున్నారు అయితే టీచర్ లేని పోస్టులు మాత్రం డీఈఓ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు భవిష్యత్తులో ఎక్కడైనా సరే విద్యార్థుల సంఖ్య పెరిగి అదనపు టీచర్ పోస్టు కావాల్సి వస్తే డిఈఓ వద్ద ఉన్నటువంటి పోస్టుల నుంచి సదర్ స్కూళ్లకు మళ్లిస్తారు ఇక కొలువుల కోసం కొట్లాట నిరుద్యోగుల ట్విట్టర్ వారు ఐదును మారిగా క్యాంపెయిన్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమం రోజు రోజుకు పెరుగుతూ పోతుంది ట్విట్టర్ వేదికగా మరోసారి తమ గళాన్ని వినిపించేందుకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు ఇంకెన్నాళ్ళి ఎదురుచూపులు మేలుకోండి నిరుద్యోగులారా అన్న నినాదంతో రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు ట్విట్టర్లోని నాలుగు క్యాంపెయిన్లు పూర్తి చేసుకున్నారు ఒక్కో క్యాంపెయిన్లో ఒక్కో హ్యాష్ ట్యాగుతో ప్రభుత్వానికి తెలిసి తెలియజేసేలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యల ప్రపంచానికి చాటేలా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రతి నిరుద్యోగి గ్రాడ్యుయేట్ తమ గోడును ట్విట్ ద్వారా వినిపించాలంటూ పిలుపునిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ నెల ఐదున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ఫైవ్ చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది త్వరలోనే రోడ్డెక్కి భారీ ఎత్తున నిరసించే అవకాశం ఉన్నట్లు టీం సభ్యులు తెలుపుతున్నారు ఇక్కడ కొత్త జిల్లాలకు త్వరలో పోస్టులు టీఎన్జిఓ అధ్యక్షుడు మామిళ రాజేందర్ జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాలకు త్వరలోనే పోస్టులు మంజూరు కానున్నాయని టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ రాజేందర్ తెలిపారు ఉద్యోగులకు కార్పొరేట్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ సేవలపైన గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయని తెలిపారు ప్రభుత్వం జనవరి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుతోందని పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏడున చలో హైదరాబాద్ నిరుద్యోగులు విద్యార్థులకు భారీగా తరలిరండి మారెడ్డి గణేష్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని ఐవైఎఫ్ మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పోరు ఆగదని ఇక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ సెప్టెంబర్ ఏడున జరుగుతున్నటువంటి చెలో అసెంబ్లీ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వీళ్ళు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మారేడి గణేష్ అనే మా అతని వ్యక్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న లక్ష తొంభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి మరియు నిరుద్యోగులపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని హైదరాబాద్లో జరిగేటటువంటి ఆందోళనకు యువత పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు అంటున్నాం సో ఇదండి వాళ్ళ వీడియో సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ముందు ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట పైన ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ